జరుగుతున్న సంగతి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఆ అమ్మాయి, అమ్మాయి అంటున్నాను ఎక్కువగా, అమ్మాయి అనగానే మీరు ఈ వివాహానికి ఎలుపులు చూడకండి, భార్య వివాహం లోపల ఎంతకాలం ఆమె రెడీ అవుద్ది, ఎంతకాలానికి ఆమె నాకు భార్య అయిపోయిందిగా, ఎంతకాలానికి ఆమె ఒక మంచి మహిళగా తయారవుద్ది అంటే ఇక్కడ లేదు ఎంతకాలం అంటే. నేను అంటాను ఎంతకాలం భరించలేదు మారకపోతే అంటే ఎత్తేమంటది అపోస్తలైన పౌలు. పౌలు గారు అంటాడు 2000 సంవత్సరాల నుండి సంఘాన్ని ప్రభువు భరిస్తున్నాడు. అంటే సంఘం ఎక్కడైనా అని చిత్తాన్ని నెరవేర్చి చెప్పండి, ఎక్కడైనా సూపులు బాగోవు సంఘానికి, మాటలు బాగోవు సంఘానికి. ఆయనతో నిబంధన చేసుకుని ఊర్లో ఎవరినో చూసినట్టుగా, ఆయనతో నిబంధన చేసుకుని ఎవరినో మనసులో పెట్టుకున్నట్టుగా ఇలా సంఘం ఉంది. అయినా ఆయన ఏం చేస్తున్నాడు, 2000 సంవత్సరాల నుండి ఆ భార్యను ఆయన ఏం చేస్తున్నాడు, భరిస్తున్నాడు. ఇప్పుడు నాకు ఇస్తున్న ఆన్సర్ బైబిల్ ఏంటంటే, నా భార్య యాటిట్యూడ్ మారలేదని నాకు తెలిసిన మరి నేనేం చేయాలంటే మారేంత వరకు భరించాలి. నిజంగా ఇవి కొందరికి భారంగా ఉండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ అనుభవిస్తున్న వారు ఉంటారు పెళ్ళైపోయి బాధలు. ఆ సహోదరులతో దేవుడు నేరుగా మాట్లాడుతున్నాడేమో, ఎంతకాలం నేను భరించాలంటే నేను అర్థం చేసుకో, నీకు అర్థం కాదు, నేను అర్థం చేసుకో, తన మాటే వేదం నీకు అర్థం, కానీ నువ్వేం చేయాలి చెప్పిన తను ఒక లైన్ చేసేంత వరకు నువ్వు చెబుతూనే 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 ఎంతగా చెప్పాలంటే నన్ను నేనే వద్దనించుకున్నంతగా చెప్పాలి. అది మీరు అనుకుంటారు ఇలా అయితే మరి లోకం అయిపోతాం కదని అంటే, ఎవడకు లోకం ఎప్పుడు అవుతాం చెప్పిన, ఫ్యామిలీ బాగాలేనప్పుడు కదా లోకం అవుతాం. ఫ్యామిలీ బాగున్నప్పుడు గౌరవం పెరుగుద్దా, పౌరుషానికి మాత్రం మేషాలు తిప్పి వెనకున్నది సరైనది కాకపోతే అప్పుడు లోకం అవుతాం చెప్పండి. ఎప్పుడు లోకం అవుతాం అంటే ఫ్యామిలీ సరిగ్గా లేకపోతే లోకం అవుతాం. నా ఫ్యామిలీని కట్టుకోవడానికి నేను దిగిపోతే తప్పేంటి, నా ఫ్యామిలీలో నా భార్యను సరి చేసుకోవడానికి నేను దిగిపోతే తప్పేంటి చెప్పండి. నా భార్య వాక్యం అనే ఉదక స్నానము చేత తన కడిగి నిలబెట్టి భార్య ఎవరైతే ఉన్నారో తన నిలబెట్టుకోవడానికి నువ్వు చేయాల్సింది ఏంటంటే నిన్ను నువ్వే కాదనుకోవాలట. మా వాళ్ళు ఏమంటారో పక్కన పెట్టాలట, నేను ఇలా దిగిపోతే ఏమనుకుంటారో పక్కన పెట్టాలట, ఎన్ని ఏమనుకుంటారు నువ్వు కట్టుకున్నది రా, వదిలేయడానికి సరిపోవు కదా, నువ్వు చేసుకున్నదే. తన నువ్వు సరి చేయడానికి నువ్వేం చేయాలంటే అదిగో తన కొరకు తనలో లోపాలు మనకు బాగా కనబడతాయి. ఎవరికి ఎవరి లోపాలు ఎవరికి బాగా కనబడతాయి చెప్పండి, కరెక్ట్గా భర్త ఎలాంటి వాడు తెలియాలంటే ఎవరికి తెలుస్తుంది, తల్లికి తెలియదు గుర్తుపెట్టుకోండి, ఫ్రెండ్స్కి తెలియదు, తండ్రికి కూడా తెలియదు, మరి ఎవరికి తెలుస్తుంది, భార్యకే తెలుస్తుంది. ఒక భార్య ఎలాంటిదో తెలియాలంటే ఎవరికి మాత్రమే తెలుస్తుంది, ఎవరిలో భర్తకు మాత్రమే తెలుస్తుంది. వాళ్ళు ఎలాంటి వారు నీకు తెలుసు కనుక ట్రీట్మెంట్ ఎలా చేయాలి నువ్వు బాగా నేర్చుకోవాలి. కుటుంబాన్ని ఎవడో వచ్చి బాగు చేయడానికి గుర్తుపెట్టుకోండి, మన కుటుంబాన్ని నీ బాధలు ఎక్కడో నలుగురు మధ్య పెట్టి రచ్చబండలు పెట్టి రోజమ్మకు చెప్పి నేను చెప్పినా ఎవరు బాగు చేయరు. మన జీవితాన్ని బాగు చేసేది ఎవరంటే మీరు గుర్తుపెట్టుకోండి, నీ జీవితాన్ని నువ్వే బాగు చేసుకో. వాక్యం అనే ఉదక స్నానాన్ని కళ్ళ ముందుకు తెచ్చుకోండి, వాక్యము ద్వారా నీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తన సరి చేసుకుంటూ తన కొరకు నువ్వేం చేయాలంటే మ్యారేజ్ అనే ఈవెంట్లో, వివాహం అనే వ్యవస్థలో, వివాహం అనే కార్యంలో బైబిల్ పురుషుడికి ఇస్తున్న కమాండ్ ఏంటంటే నిన్ను నువ్వే తన కొరకు వదిలేసుకో, నిన్నే వదిలేసుకోవాలి. ఇలాగైతే ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాడు, ఏమర్థమైంది అక్కడ? వివాహం అన్న దానిలో మరొక మెలుకు ఏంటంటే నాకట ఒక కొత్త అవయవం జాయింట్ అవుతుందట. అర్థమవుతుంది లేదా అధ్యక్ష బ్రదర్స్కి? కొత్త అవయవం అంటే నా భార్య అనేది ఏంటంటే నా దేహంలో ఒక కొత్త అవయవం వస్తుంది. ఇప్పుడు నేను అంటాను, నా అవయవం ఏదైతే ఉందో, నా దేహంలో ఒక భాగం ఏదైతే, నా చెయ్యి పాడైపోయింది అనుకోండి, కుళ్ళిపోయింది అనుకోండి, అది నా అవయవం. కుళ్ళిపోయిన తర్వాత నా అవయవాన్ని లోకమంతా ఆశ్రయించుకుంటుంది, చెయ్యి లోకమంతా చీకొడుతుంది. ఇది నా అవయవం కనుక నాకేమనిపించదు, చీకొట్టాలనిపించదు. నా భార్య అనే అవయవం కనుక నాకేమనిపించదు, ఎట్లయినా సరే దీన్ని వైద్యం చేసి బాగు చేయాలనుకుంటాం. భార్య అనగానే బైబిల్ ఏం చెప్తుందంటే అవి నీ దేహంలో ఒక భాగం.
నీ శరీరంలో ఒక భాగం గనక నీ కాలు కుళ్ళిపోతే వదిలేస్తావు కాళ్ళు అక్కడ? వదిలేదు, అయిపోయింది పెళ్ళి, ఇంక వదలడానికి ఇంక అవకాశం లేదు. ఇంకా నీ చెయ్యి బాగోపోతే ఆ చెయ్యి అక్కడ వదిలేస్తావా? వదిలే అవకాశం లేదు. ఇంకా నీ అవయవం బాగోపోతే వదిలేస్తావా? వదిలే అవకాశం లేదు. ఇంకా నేను చెయ్యాల్సింది ఏంటంటే నా అవయవం గనక నాతో జాయింట్ అయ్యి కనెక్ట్ అయ్యి ఉంది కనుక ప్రభు ఎలా అయితే బాలేని అవయవాలను కూడా సరి చేస్తూ పోషిస్తున్నాడో నేను కూడా నా భార్య అనే అవయవాన్ని ఏం చేయలట, సరి చేయాలట.